హ్యావీ ఓడ్స్ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు చేసుకున్నారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు లెటర్లో రాసి పెడతారు లేదన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కూడా రీజన్స్ తెలుస్తాయి బట్ చాలామంది అసలు ఆత్మహత్య కారణాలు ఏంటో కూడా తెలియవు బట్ తాజాగా టీవీ యాక్ట్రెస్ అనేటువంటి వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకుంది కదా నిన్న మధ్యప్రదేశ్లో ఇండోర్లో రీజన్ ఇప్పుడు తెలిసింది పాప అమ్మాయికి అభినందన్ సింగ్ అనే అతనితో నిశ్చితార్థమైంది పెళ్లి చేసుకోవాలనుకున్న సమయానికి కరోనా వచ్చింది ఇతను కెన్యాలో ఉంటాడు డాక్టర్ సరే చేసుకుందనుకున్న మూమెంట్లో వచ్చేసి ఒకటి టార్చర్ పెడతా మొదలెట్టాడు ఈ అమ్మాయిని ఎవరాడు రాహుల్ ఈ రాహుల్ ఎవడు ఇండోర్లో ఏం పక్క ఫ్లాట్ అని వాడు అరాచకాలు కావచ్చు వాడు విసిగిస్తున్న విధానం కావచ్చు మానసికంగా తట్టుకోలేక ఇక నా వల్ల కాదు అని చెప్పేసి పాపం ఈ అమ్మాయి డిసైడ్ అయిపోయి మొత్తం లెటర్లో రాసి నా చావు కారణం వాడే రాహుల్ నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి మొత్తం మెన్షన్ చేసింది ఇక దాంతో పోలీసులు అది ప్రాపరా కాదని చెప్పేసి మొత్తం చెక్ చేసుకుంటూ ఇరుగుపూరి వారిని మొత్తం చెక్ ఎంక్వైరీ చేసుకుంటే లేజ్ అని చెప్పి తేలింది ఇక దాంతో ఈ రాహుల్ అనేవాడిని వాడి యొక్క భార్యను కూడా ఎందుకంటే ఇంట్లో ఆడవారి సపోర్ట్ లేకుండా అడేం చేయడు కదా నేను ఫస్ట్ వచ్చేసి వాడు పెళ్ళి గారు అదేమో నేను అనుకున్నా తీరా పెళ్ళి అందు ఒక భార్య కూడా ఉందన్నమాట సో వాళ్ళిద్దరి ఇప్పుడు పోలీసులు అదుపులు తీసుకుని విచారిస్తూ ఉన్నారు సో ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి వైశాల్య ఎకరా రకంగా చనిపోయిన కారణం ఏంటంటే ఇదిగో ఈ శాడ్ ఇన్స్టెంట్ రాహుల్ అనేవాడు సో నేను మీ గతంలో ఎన్నోసార్లు చెప్పా ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నా దయచేసి మిమ్మల్ని ఎవరన్నా మానసికంగా వేధిస్తున్నా ఫిజికల్గా ఇబ్బంది పెడుతున్నా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఈ మన దేశంలో మగోళ్ళకి ఎంత రక్షణ ఉంది ఏంటో నాకు తెలియదు కానీ ఏది పోలీసుల పరంగా చట్టాల పరంగా మామూలుగా బయట అయితే లేదు ఎట్టబడితే దారుణాలు జరుగుతున్నాను ఒక లెటిట్ బి సో ఈ లేడీస్ విషయానికి వచ్చినట్టయితే మీరు కంప్లైంట్ రేస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది పోలీసుల నుంచి బయట మహిళా సంఘాలు కావచ్చు లేదంటే నార్మల్ సిటిజన్స్ కావచ్చు ఎవరిసైనా మీకు సపోర్ట్ అనేది ఇస్తారు బయట కూడా చూడండి వాడు ఏం తప్పు లేకపోయినా ఒక అమ్మాయి వాడితో గొడవ పడుతూ ఉంటే తప్పు వాడిదా ఈ అమ్మాయిదని ఆలోచించరు వాడిదన్నట్టుగా ఇది చేస్తూ ఉంటారు అఫ్కోర్స్ కొన్ని చోట్ల నిజంగానే తప్పు మొగలు తిరిగింది కాదంట్లో అంటే మన సిస్టమ్ ఎలా ఉందో నేను చెప్తున్నాను ఆడవారికి సపోర్ట్ ఇచ్చే విధంగానే మన వాళ్ళు ఉంటున్నప్పుడు మన చట్టాలు ఉంటున్నప్పుడు కనీసం ఒక ఎఫర్ట్ కూడా పెట్టకుండా మీరు ఎందుకు ఈ రకం చనిపోతున్నారు ఆలోచన బ్రెయిన్లోకి రానివ్వకండి ఒకటి పబ్లిక్లోని పళ్ళు రాలగొట్టండి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఖచ్చితంగా మీకు సపోర్ట్ వస్తారు జనాలు లేదు వాడు తిరిగి ఏదైనా చేస్తానని చెప్పి మీకు భయం ఉంటే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి చనిపోవడం మాత్రం చేయొద్దండి